హాయ్ హలో నమస్తే అండి నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత వాడిపోయిన పూలను నిర్మాలను బయట పడేస్తున్నారండీ కొంతమంది అయితే వీటిని చెత్తలో కూడా వేస్తూ ఉంటారు అలా అయితే అసలు చేయకూడదండి అలా చేయడం వల్ల తొక్కుల్లో పడుతూ ఉంటాయి మరి ఇలా వాడిపోయిన పూలను ఏం చేయాలి నీటిలో వేయడం అయితే వీలు కాదు కాబట్టి ఈ పూలతో మనం చక్కగా కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు అండి వీటి కోసం మనం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లో వేస్ట్ గా ఉండే ఇలాంటి డబ్బాలు కానీ బకెట్లు కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి వాటిలో అయితే చక్కగా చేసుకోవచ్చు ఇలా నేను అన్ని పూలను కూడా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ వీడియో నేను కార్తీక మాసం తర్వాత చేశానండి కార్తీక మాసం మొత్తం కూడా ఈ విధంగా అన్ని పూలని స్టోర్ చేసి పెట్టుకున్నారు వాటితో అయితే నేను ఇప్పుడు మీకు వీడియో చూపించబోతున్నానండి ముందుగా మనకు దీనికి కావాల్సింది కొద్దిగా మట్టి ఉంటే సరిపోతుందండి అలాగే ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా కూడా కావాలి దానికి మూత ఉండేలా చూసుకోండి ముందుగా ఇలాంటి డబ్బానైతే ఇక్కడ నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మొత్తం కట్ చేసుకోకూడదండి ఇలా చివరిలో సైడ్ కి ఇలా అనుకునేలాగా ఉండాలి ఎందుకంటే మనం ఓపెన్ క్లోజ్ చేసుకునేలాగా కంఫర్ట్ గా ఉండాలండి ఈ బాక్స్ ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా మట్టిని వేసుకుంటున్నాను నార్మల్ గార్డెన్స్ ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం వేరే మొక్కల కోసం ఉపయోగించిన మట్టిని కూడా వేసుకోవచ్చు ఎలాగో ఇందులోనే ఎరువు తయారైతుంది కాబట్టి ఎలాంటి మట్టి అయినా వేసుకోవచ్చు లేదంటే కోకోపీట్ కూడా వేసుకోవచ్చు అండి మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్ వేసుకోండి లేదంటే ఇలా మట్టినైనా వేసుకోండి ముందుగా నేను కొద్దిగా మట్టిని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో వల్లిపోయిన పూలను వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా కార్తీక మాసంలో స్టోర్ చేసిన పూలండి అన్నిటిని కూడా చక్కగా ఇలా సైడ్ కి పెట్టేసి పెట్టించుకున్నాను ఇంకా అంతేకాకుండా ఇందులో కొబ్బరి పీచు కొబ్బరి గాని ఇంకా కాలిపోయిన ఒత్తులు ఉంటాయి కదండి వాటిని కూడా వేసుకోవచ్చు నేను పూజలో ఎక్కువగా అయితే ఇలా టిష్యూ పేపర్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటానండి వాటిని కూడా నేను ఇందులోనే వేసుకుంటున్నాను ఇలాంటి మనకి కంపోస్ట్ అయ్యే ఏదైనా ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు నిర్మల్యాలు అన్ని కూడా వేసుకోవచ్చు అండి మనం బయట డస్ట్బిన్ లో పడేయకుండా ఈ విధంగా చక్కగా ఇంట్లోనే కంపోస్ట్ చేసుకున్నాం అనుకోండి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది కార్తీక మాసంలో ఉపయోగించిన పిండి దీపాలను కూడా వేసుకోవచ్చండి అయితే నేను పిండి దీపాలను అయితే ఆవులకి ఆహారంగా పెట్టాను కాబట్టి ఇందులో వేయట్లేదు కేవలం పూలని వేరే వాటిని మాత్రమే వేసుకుంటున్నాను ఈ విధంగా పూర్తిగా అయితే నింపేసుకుంటున్నానండి ఇందులో ఎలాంటి ప్లాస్టిక్ మాత్రం వేయకూడదు ప్లాస్టిక్ కవర్స్ వస్తే గనక అవి మాత్రం డస్ట్బిన్ లో పడేసుకోండి కేవలం వాడిపోయిన పూలు కాని ఎండిపోయిన పూలయినా పర్వాలేదండి ఇంకా ఆకులు పిండితో చేసినవి కావచ్చు లేదంటే కొబ్బరి పీచు లాంటివి ఇంకా ఇందులో కాలిపోయిన ఒత్తులు అగర్బత్తీలు ఇవి కాలిపోయిన తర్వాత వచ్చిన బూడిద ఉంటుంది కదండి వాటిని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేయినైతే కూడా ఇందులో మనకి కంపోస్ట్ అయ్యేలాగా ఉండేవి మాత్రమే వేసుకోవాలండి ప్లాస్టిక్ లాంటివి మాత్రం వేసుకోకూడదు ఇలా అంతా కూడా నింపేసుకున్నానండి మనకు ప్రతిరోజు వచ్చినవి కూడా ఈ విధంగానే వేసేసుకోవచ్చు నేనైతే ఒక నెల మొత్తం వేసుకుంటున్నాను కాబట్టి ఈ బాక్స్ నిండిపోయిందండి ఆ తర్వాత పైనుండి ఒక లేయర్ మళ్లీ మట్టిని వేసుకుంటున్నాను లేదంటే కోకోపీట్ కూడా వేసుకోవచ్చండి ఇంకా ముఖ్యంగా ఇది కంపోస్ట్ అవ్వడానికి మనకు ఉపయోగపడేది ఏంటంటే నేను ఇందులో అయితే కొద్దిగా బాగా కుళ్ల పెట్టిన మజ్జిగను వేసుకుంటున్నానండి ఈ మజ్జిగను నేను ఒక బాటిల్లో వేసుకుని పదిహేను నుండి ఇరవై రోజుల పాటు డైలీ మూత ఓపెన్ చేసి షేక్ చేసి మళ్లీ పెట్టేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మజ్జిగ బాగా పులిసిపోతుంది ఆ మజ్జిగనైతే ఇందులో వేసుకుంటున్నాను లేదంటే మీరు ఇందులో ఆవు పేడ నీళ్ళు కానీ బెల్లం నీళ్లు కానీ ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి కంపోస్ట్ బాగా అయ్యేలాగా సహాయం చేస్తాయనమాట ఈ విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసుకుంటున్నానండి దీన్ని నేను ఒక కుండీలోనే పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది మనకి ఈజీగా అయితే ఒక రెండు నెలల్లో అయితే కంపోస్ట్ తయారవుతుందండి మనకి సీజన్ ని బట్టి వెదర్ కండిషన్స్ ని బట్టి ఇందులో కంపోస్ట్ రెడీ అవుతుంది అంతేకాకుండా ఇవన్నీ కుళ్ళిపోతూ కిందికి మనకి వాటర్ వస్తూ ఉంటాయి కంపోస్ట్ వాటర్ వాటిని మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు కూడా మీరు ఈ రోజు పెట్టాను చూడండి నెక్స్ట్ డే వరకు ఇందులోకి ఆవిరంతా కూడా పైకి వచ్చేసిందండి కంపోస్ట్ రెడీ అవుతుంది అంటే అందులో కంపోస్టింగ్ అయ్యి అందులో జరిగే చర్య వలన అందులో వేడి వచ్చి వాటర్ అంతా కూడా ఇలా ఆవిరై పైకి కనబడుతుందండి ఇలా మనం రెండు మూడు రోజులకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే వన్ వీక్ ఒకసారి ఇలా నీట్ అంటే మజ్జిగని చల్లుకుంటూ ఉండాలండి తేమ ఉండడం వల్లనే ఆ కంపోస్ట్ అనేది త్వరగా అవుతుందండి ఈ విధంగా మనకి రెగ్యులర్ గా వచ్చే పూలన్నిటిని కూడా ఇందులో వేసి కంపోస్ట్ ని చేసుకున్నాం అనుకోండి బయట ఎక్కడ చెత్తలో వేయాల్సిన పని లేదా లేదంటే పారే నీటిలో కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా మనం ఇలా కంపోస్ట్ ని తయారు చేసుకుని ఎలాంటి కుండీలు మీ ఇంట్లో లేకపోయినా కనీసం తులసి చెట్టు అయినా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ చెట్టుకి ఈ కంపోస్ట్ ని వేసుకోవచ్చండి మొక్కలు కూడా చక్కగా ఎదుగుతాయి ఎలా అనిపించిందని మీకు ఈ ఐడియా అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆ పూలని అక్కడ ఇక్కడ తొక్కుల్లో వేయకుండా చక్కగా ఇలా కంపోస్ట్ చేయడం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి